భయం పుచ్చుకున్నది. అయ్యో రామా, మేము ఎందుకస్తిమి? ఊరంతా విడిచిపెట్టి, కులపల్లం విడిచిపెట్టి, మంచి నాయకుని విడిచిపెట్టి అవ బుక్కెడ్ తిండికత్తి మీ ప్రగతి భవన్ కానీ బాధపడరు పాపం వాళ్ళు పోయిన వాళ్ళు. నేను కేసీఆర్ కు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఓ కేసీఆర్, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని మోసం చేసినావు, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ హుజ్నాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే మా దళితులకి 3 ఎకరాల భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తానా. మా దళితులకి వల్ల 10 లక్షలు ఇస్తానని తీసుకుపోయినావు కదా, మా దళితులకి ఎలాంటి కండిషన్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తానా. ఇస్తావా? ఇచ్చి తీతానికి అంత కలేజా ఉందా? కలేజా లేదు కేసీఆర్ కు, అంత దమ్ము లేదు. ఎందుకు తెలుసా? ఏ బై ఎలక్షన్ లైనా దళితుల్ని పిలిచిన చరిత్ర ఉందా? ఉన్నదా? పిలిచి నాయకన్నా దుబ్బాక బై ఎలక్షన్లు జరిగినాయి, దళితుల్ని ప్రగతి భవన్ కు పిలిచి బువ్వ పెట్టిందా? పెట్టిటానే పెట్టలే. మరి మొన్ననే నాగార్జున సాగర్ లో ఎన్నికలు జరిగినాయి కదా, అక్కడ దళితుల్ని పిలిచి బువ్వ పెట్టిందా? పెట్టిందా? పెట్టలే. మరి వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి, దళితుల్ని పిలిచి బువ్వ పెట్టిందా? పెట్టిందా? పెట్టలే. వరంగల్లో ఎన్నికలు, కరీంనగర్ లో ఎన్నికలు జరిగినాయి, బువ్వ పెట్టిందా? పెట్టలే. హుజ్రాబాద్ లో ఎన్నికలు జరుగుతుంటే కొందరి దళితుల్ని పిలిచి బువ్వ పెట్టిందంటే ప్రేమతో పెట్టిందా? ఓట్ల మీద ఉన్నా మమకారంతో పెట్టిందా అనేది దళితులు అర్థం చేసుకోవాలి. దళితుల్ని మరొక్కసారి మోసం చేయడం కోసమే ఇవాళ ప్రగతి భవన్ కు పిలిచి, కొందరిని పిలిచి ఆ బువ్వ పెట్టిండు. దళితులారా, మోసపోకండి. కేసీఆర్ కు దళిత జాతి మీద ప్రేమ లేదు. నిజంగా దళిత జాతి మీద ప్రేమ ఉంటే కేసీఆర్ చరిత్రలో ఎప్పుడన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూల దండేసి దండం పెట్టిన చరిత్ర ఉన్నదా? దండం పెట్టిందా? దండం పెట్టిందా అంబేద్కర్ కి? పెట్టలే. తన వర్ధంతి కూడా దండం పెట్టలే. కానీ ఆయన సుట్టపళ్ళు చచ్చిపోతే మాత్రమో ఎన్నడో సిరిసిల్ల చచ్చిపోతే యాడాది మాసకానికి వచ్చిండు. కొండగట్టులో దాదాపు 69 మంది దాకా బస్సు బోర్ల పడి చచ్చిపోతే మాన్న వచ్చిండు. మాన్న సొంతగా 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చిండు. కేసీఆర్ వచ్చిందా? కేసీఆర్ వచ్చిందా? వచ్చిందా? రాలే. నేను ఎమ్మెల్యే, నేను బతిలాడినా. రండి సార్, వచ్చిపోండి. చాలా మంది ఒక్కొక్క కుటుంబమే చనిపోయింది, ప్లీజ్ సార్ దండ పెడతా సార్ అని బతిలాడినా కానీ రాలే. కానీ మా అన్న 2-3 సార్లు వచ్చి, నేను సొంతగా ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను, 1 లక్ష రూపాయలు ఇచ్చిన చరిత్ర ఈటల రాజేంద్ర అన్నాడు. మన అక్కడ ఎమ్మెల్యే నేను, రాజేంద్ర అన్న ఎమ్మెల్యే కాదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవత్వం లేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే వాళ్ళ సమ్మెను పట్టించుకోలే, వాళ్ళ చావులకు కారణమైండు. వాళ్ళను ప్రగతి భవన్ పిలుచుకొని బువ్వ పెట్టింది కానీ వాళ్ళ డిమాండ్ సాల్వ్ చేసిందా? చెయ్యలే. తెలంగాణ రాష్ట్రం కోసం 12,000 మంది విద్యార్థులు బలిదానాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మన సునీల్ నాయక్ ఆత్మహత్య చేస్తున్నాడు, మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేస్తున్నాడు, మరి నాగార్జున సాగర్ లో రవి అనే దళిత యువకుడు ఇద్దరు భార్య భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు, మొన్న ఒక బీటెక్ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్నది. ఇందుకోసమేనా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? నిరుద్యోగులు అలా ఆలోచన చేయండి, దళితులారా ఆలోచన చేయండి. మన ఓట్ల మీద ఉన్నంత ప్రేమ మమకారం కేసీఆర్ కు మన జాతి మీద లేదు. నిజంగా దళితుల మీద కనికరం జాలి అయ్యో పాపం అనుకుంటే ఎప్పుడో 3 ఎకరాల భూమి ఇవ్వాలి, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మనకి ఇల్లు లేవు, గుంట భూమి కూడా లేదు. కానీ దళితుల జాతి మీద ప్రేమ లేదు. అరే ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకుండా పర్లేదు, నువ్వు మోసగాడివి. ఆ ముఖ్యమంత్రి సీట్ మీద ఎంత మమకారం ఉందో నీకు మాకు తెలుసు, మేము దగ్గర నుండి చూసినోళ్ళం కదా. నువ్వు దళితులు ముఖ్యమంత్రి చేయకున్నా పర్లే, కానీ 3 ఎకరాల భూమి ఇయ్యలే, దాంతో అట్టర్గా ఫెయిల్ అయినావు. కానీ ఇలా హుజ్రాబాద్ లో ఈటల రాజేందర్ అన్న మీద ఇన్ని అవాకులు చెవాకులు, ఇంత డబ్బులు ఖర్చు పెట్టే కార్యక్రమం చేస్తాడంటే ఇవాళ సర్పంచులు ఎంపీటీసీలు అందరినీ కొన్నాడు కావచ్చు, వార్డు మెంబర్లు కొనొచ్చు, ఇవాళ జడ్పీటీసీ ఎంపీటీసీలను కొనొచ్చు, కానీ ఇవాళ ప్రజలు కొనే దమ్ము ధైర్యము కలేజా ఈ రాష్ట ముఖ్యమంత్రికి లేదని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తానా. ప్రజలారా, బడుగు బలహీన వర్గాల బిడ్డ మన అన్న ఈటల రాజేందర్ అన్న 6 సార్లు గెలిపించిన చరిత్ర ఉంది. అంతేకాదు రాజేందర్ అన్నకు నేను శోభక్కగా ఒక పని పడితే, మేము సెక్రటేరియట్ లో ఒక పని పడితే రాత్రి 12:30 1 గంట దాకా కూడా మేము కూర్చోలేదు. ఒక పని ప్రజల పని పడ్డదంటే
ఆ పని చేయాలి జీవో తీసుకోవాలి ఆ రోడ్డు శాంక్షన్ చేసుకోవాలంటే రాత్రి రాత్రులైనా కూడా లెక్క చేయకుండా అభివృద్ధి కోసం ప్రజల కోసం ఆరాటపడ్డ నాయకుని వల్ల రోడ్డు మీద వేసిందని సంబరపడతాడు కేసీఆర్ కానీ జాతీయ పార్టీ అండదండ ఉన్నది కేసీఆర్ ఇవాళ జాతీయ పార్టీ బీజేపీ నాయకులందరూ ముందుబడి ప్రజల కాళ్ళలు మొక్కైనా పర్లే కానీ ఇవాళ గెలిపించుకుంటారు ఈటల రాజేందర్ అన్నకు లక్ష మెజార్టీ ఇవ్వాలి కల్వ కుర్కలకు సాంకారాన్ని చర్చించాలి ఇవాళ ఉగ్రాబాద్ లో జరిగే ఎన్నికలన్నీ బేరం 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 ఎంత మందిని కొట్టవయా ఏ రా ఉగ్రాబాద్ కు రా కొట్టకెళ్ళికి అరే పాపం వదిలిపెట్టనోడు ఇవాళ ప్రగతి భవన్ ఖర్చు ఇవాళ మా వాళ్ళ తలుపు వదింటాడు ఓ కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే మా దళితుల మీద ప్రేమ ఉంటే మా ఇళ్లకు రా పక్కపడ్డే మోరీ ఉంటది మా ఇళ్ళట్లుంటే అచ్చి కూసుని తింటుందిరా అప్పుడు నిజంగా దళితుల మీద ప్రేమ ఉందనుకోవాలి మా ఇళ్ళకి అచ్చి పువ్వ తింటే గానీ ప్రగతి భవన్ నిలిపించుకొని తింటున్నావు ఇంకా నీకు దళితుల మీద ప్రేమ ఉన్నట్టే మేము నమ్ముతామా ఇవాళ మన మోడీ గారు ప్రధానమంత్రి గారు అంబేద్కర్ జయంతి కానివ్వండి ఇవాళ వర్ధంతి కానివ్వండి మోకాళ్ల మీద ఉండి రెండు చేతుల దండం పెట్టి అంబేద్కర్ గారికి నివాళులర్పించిన చరిత్ర ఈ భారతదేశంలో మరి మోడీ గారికి ఉన్నది నువ్వెళ్ళడన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గాని ఇవాళ జ్యోతిరావు పూలే గారు కానివ్వండి జంజీవరరావు కానివ్వండి ఇవాళ నీకు మొక్కిన చరిత్ర లేదు కానీ మోడీ గారికి ఇవాళ పని చేస్తున్నా అంటే దళితులం మనం సపాయ పని చేస్తాం ఇవాళ పని చేస్తున్న వాళ్ళకి కాళ్ళు కడిగిండు ఎందుకు తెలుసా కరోనాలో మీ సేవ చాలా గొప్ప సేవ అని మోడీ గారు కాళ్ళు కడిగిండు దళితుల కాళ్ళు కడిగిన చరిత్ర ఉన్నది నేను ప్రగతి భవన్కి ఏదైనా పని మీద పోతే నెలల తరబడి తిరిగేది లాస్ట్ వచ్చి రాజేంద్ర గారు చెప్పుకునేది ఎన్నడితే మన టైం కేసీఆర్ అనేది కానీ టైం ఇవ్వకపోయి మాలాంటి దళితులకే ఎమ్మెల్యేలకే మంత్రులకే టైం ఇవ్వలే ఇవాళ రాజేంద్ర గారు ఓడియడం కోసం ఏదో కథలు పడితే నువ్వు ఓడించలేవు బిడ్డ నిన్ను ముట్టించిన జేజమ్మ తరం కూడా కాదని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఓ దళితులారా మనం మోసపోవద్దు తరతరాలుగా ఇలాంటి చేపట్టే ఇంకా మోసపోతున్నాం ఇక ముందు కూడా మోసపోవద్దు కేసీఆర్ మెడల్ వచ్చి బరిగీసి కొట్లాడి తీసుకోవాలి 10 లక్షలు కాదు 20 లక్షలు తీసుకోవాలి 3 ఎకరాల భూమి ఇవ్వాలనాలి కానీ ఈటల రాజేంద్ర అన్నకు మాత్రం 40,000 పైసలుకున్న ఓట్లు వన్ సైడ్ మన ఈటల రాజేంద్ర అన్నకు ఓట్లేసి గెలిపిస్తేనే నిజంగా మనం దళితులు ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకున్న వాళ్ళమైతాం కాబట్టి కేసీఆర్ కుట్రలకు మరొకసారి మోసపోవద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా కానన్న షాపులలో కానివ్వండి పెద్ద మనుషులలో కానివ్వండి హోటల్ కాడ కానివ్వండి కమలం పువ్వు గుర్తు మా సార్ని కమలం పువ్వు గుర్తు సార్ని గెలిపించుకుంటాం సార్ని మేము గెలిపించుకోకుంటే వేస్ట్ అనే పదాన్ని ఇవాళ ప్రజలు వాడుతుందంటే మీరు ఏ జన్మల పుణ్యం చేసుకున్నారన్న హుజరాబాద్ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్న నాయకుడు బిడ్డ ఆ అన్నను కంటికి రెప్పలా కాపాడుకోవాలి మూర్ఖులు వస్తుండ్రు కదా దొంగల